జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ జిల్లా తోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని పచ్చకళ్ళతో కాకుండా స్వంత కళ్ళతో చూడాలంటూ హితూ పలికారు ఆయన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజాదారణ అమోఘంగా ఉందని మంత్రి రాజా చెప్పుకొచ్చారు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే కడు విచిత్రంగా కనిపిస్తున్నాయి చంద్రబాబు చంద్రబాబు పుత్రుడు దత్తపుత్రుడు విచిత్రమైన రాజకీయ రోలు పోషిస్తున్నారు వాళ్ళకి ప్రజల మనసులో ఏముందో ప్రజలు ఎటువైపు ఉన్నారో అన్నది వారికి అవసరం లేదు ప్రజావిష్టానికి వ్యతిరేకంగా ఎల్లా మీడియాను పెట్టుకొని వాళ్ళు ప్రజలతో ఆడుకుంటుంటే ప్రజలందరూ చూసి మవ్వుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు మొన్న ఆగస్ట్ 15 దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటాడు స్వతంత్ర స్ఫూర్తితోనే స్వాతంత్రోద్యమం స్ఫూర్తితోనే నేను జనసేన పార్టీ పెట్టినని చెప్పేసి మాట్లాడతాను ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు స్వతంత్రోద్యమ స్ఫూర్తి జనసేన పార్టీ పెట్టో లేకపోతే చంద్రబాబు నాయుడు కొమ్ము కాయడానికి నువ్వు జనసేన పార్టీ పెట్టావని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు నేను నీ విన్యాసాలు కానీ నువ్వు చేసే పనులు కానీ ఈ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారు ఒకటైతే అడగదలుచుకున్నాను నేను అసలు నీకు స్వతంత్రం ఉందా ముందు నువ్వు నీ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్వతంత్రం తెచ్చుకో నీకు ఛాలెంజ్ చేస్తున్నా ముందు నీ చంద్రబాబు దగ్గర నుంచి వర్షాలు వచ్చినా ప్రకృతి విపత్తులు ఏమ వచ్చినా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోనే మేము మమ్మేకమై ప్రజల కోసం పనిచేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారు కానీ వరదలు కానీ వర్షాలు కానీ వస్తే పుత్రుడు దత్తపుత్రుడు అడ్రస్ ఎక్కడ ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకి ఒకసారి తెలియజేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు కులాల మధ్యన కుమ్ములాట్లు పెట్టడానికి వస్తారు మతాల మధ్యన కుమ్ములాట్లు పెట్టడానికి వస్తారు ఆదివారం శనివారం ఇక్కడికి వస్తారు వచ్చి ఏ రకమైన కమిట్మెంట్ ఉండదు మీకు ఏదో నాలుగు మాటలు మాట్లాడేస్తారు నోటికి నోటి చివరి నుంచి నాలుగు మాటలు మాట్లాడేస్తారు వెళ్ళిపోతారు కమిట్మెంట్ లేని రాజకీయాలు చేస్తారు మీరు మొన్నే చూసాం ప్రజావాణి అని మహానుభావుడు రెండు రోజులు పెట్టాడు మరి ఏ సమస్యలు పరిష్కరించాడో నాకు తెలియదు ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక సమస్య పరిష్కరించినట్టుందా ప్రజావాణి పేరుతో రెండు రోజులు పెట్టాడు మళ్ళీ మధ్యలో వదిలేశాడు ఏ పని పట్టుకున్నా పవన్ కళ్యాణ్ ఏ పని పట్టుకున్నా మధ్యలో వదిలేయడం తప్పిస్తే దాన్ని పూర్తి చేసి పరిస్థితులు అయితే కనబట్టలేదు ఈ కాపు కమ్యూనిటీలో కొంతమంది యువకుల్ని భోగేసి చంద్రబాబు నాయుడికి తాకట పట్టి పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు తప్పిస్తే పవన్ కళ్యాణ్ కి వేరే రాజకీయ దిశ దిశ నిర్దేశాలు ఏమి లేవని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను రాజకీయ దిశ దిశ నిర్దేశాలు లేవు కాబట్టి ప్రజలు నిన్ను రెండు చోట్ల చీకొట్టారు నువ్వు మాట్లాడితే జగన్ గారికి ఛాలెంజ్ చేస్తుంటావు ఏమంటావు జగన్ గారు నేను బతుకుండగా సీఎం కాలేరు ఇది నా శాసనం నా సభలో ఉంటాను జగన్ గారు సీఎం అయిపోయారు